Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MLC ఎన్నికల్లో టీడీపీకి తెలుగుతమ్ముళ్ళ షాక్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కాకుండా ఉండేందుకు తెలుగుదేశం పార్టీ వేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. ఆ పార్టీ నాయకులు చంద్రబాబు రూటులోనే వెళుతూ ఏకంగా సొంత పార్టీకే వెన్నుపోటు పొడిచారు. స్థానిక సంస్థల్లోని 98% మంది వైసీపీకి చెందిన వారే అన్న విషయం తెలిసిందే. మిగతా వారంతా స్వతంత్రులు, తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు ఉన్నారు. ఎంత పోరాటం చేసినప్పటికీ వైసీపీ నుంచి ఒక్కటైన అదనపు ఓటు దక్కడం దాదాపు అసాధ్యం. ఆ సంగతి జిల్లా నేతలకు తెలుసు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థి రామసుబ్బారెడ్డి ఎన్నిక ఏకగ్రహం కాకూడదని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నించింది. ఆ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా రమణయ్య యాదవ్ నామినేషన్ వేయడంతో ఎన్నికలు తప్పవని అంతా భావించారు. అయితే రమణయ్య నామినేషన్ను స్క్రూటినీలో తీసివేయడంతో టీడీపీ కథ అడ్డం తిరిగింది. ఈ సందర్భంగా జరిగిన పరిణామాలు చర్చకు వచ్చాయి. రమణయ్య యాదవ్ నామినేషన్లో సంతకాలు తాము చేయలేదని ముగ్గురు టీడీపీ కౌన్సిలర్లు ఎన్నికల అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురులో ఒకరు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఏకైక టీడీపీ కౌన్సిలర్గా ఉన్న శివజ్యోతి, మరో ఇద్దరు మైదుకూరు మున్సిపాలిటీలోని టీడీపీ కౌన్సిలర్లు వెంకట సుబ్బారెడ్డి, ఖాదర్ బాష. ఈ ముగ్గురు చేసిన పనికి రమణయ్య యాదవ్తో పాటు టీడీపీ జిల్లా నేతలు షాక్ తిన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం చట్టబద్దంగా నడుచుకుంటామని ప్రమాణం చేసి తప్పుడు వివరాలు ఇచ్చినందుకు రమణయ్య ఇప్పుడు క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సి వస్తోంది. తమ పార్టీ ముగ్గురు కౌన్సిలర్లను వైసీపీ ప్రలోభపెట్టి తప్పుడు ఫిర్యాదు చేయించిందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ముగ్గురు కౌన్సిలర్లు రివర్స్ కావడంలో టీడీపీకి చెందిన మైనారిటీ నాయకుడు, మరో మండల స్థాయి నాయకుడు కీలక పాత్ర పోషించినట్లు చర్చ జరుగుతోంది. కౌన్సిలర్ శివజ్యోతి భర్త కుతుబుద్దీన్ టీడీపీకి చెందిన టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు. అలాంటి నాయకుడు సత్యమనే ప్లేట్ ఫిరాయించడంతో టీడీపీ నేతలు కంగుతిన్నారు. మైదుకూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న పుట్ట సుధాకర్ యాదవ్ కు ఆ ఇద్దరు పార్టీ కౌన్సిలర్లు షాక్ ఇచ్చారు. ఒక రకంగా పార్టీకి తలవంపులు తెచ్చేలా సీనియర్ నాయకులు వ్యవహరించారని, పార్టీ జిల్లా అధ్యక్షుడు నామినేషన్ కు పురమాయించిన నేతలు సీరియస్ గా వ్యవహరించలేదని అర్థమవుతోంది. బలం లేని చోట అభ్యర్థిని పోటీకి పెట్టినప్పుడు ప్రజాప్రతినిధులు కదలికలపై నిఘా పెట్టడంతో పాటు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే పార్టీ సీనియర్ నేతల మధ్య సమన్వయ లోపంతో పాటు వారు సీరియస్ గా తీసుకోకపోవడంతో తెలుగుదేశం పార్టీ భంగపడింది. జగన్ సొంత జిల్లాలో బద్నాం చేద్దామనుకుని ప్రయత్నించి చివరకు తెలుగుదేశం పార్టీనే బోల్తా పడినట్లయింది.